ఇప్పటివరకు మనం ప్రభుత్వ వ్యూహాన్ని చూసాం. అసెంబ్లీలో ప్రభుత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి ప్రకటనతో సరిపెడతారా, ఏ విధంగా ఉండబోతుందనేది ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో మరోవైపు ఏపీ రాజకీయ ఎపిసోడ్పై ప్రతిపక్షాల వ్యూహం మరోలా ఉంది. అసెంబ్లీని అడ్డుకోవాలని టీడీపీతో పాటు అమరావతి రాజకీయ జేఏసీ ప్లాన్ రెడీ చేసుకున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు స్పీకర్ తమ్మినేని. అయితే ప్రభుత్వం రైతులను ఒప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వారి కోసం ప్రత్యేకంగా ప్యాకేజ్ ఏదైనా ప్రకటిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు వ్యూహం రెడీ చేశాయి. రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదని అంటోంది టీడీపీ. అసెంబ్లీ సమావేశాల్ని అడ్డుకోవాలని జేఏసీ ప్రకటించింది. సమావేశాలను జరగనిచ్చేది లేదని చెప్పింది. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా ప్రస్తుతం రాజకీయంగా మాటల యుద్ధం హైరేంజ్లో కంటిన్యూ అవుతోంది. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ప్రతి ఊళ్ళోనూ జోలెపట్టారు చంద్రబాబు. రాజధానికి డబ్బులు లేవంటున్న ప్రభుత్వం రైతులకు ఎకరాకు 5 కోట్ల పరిహారం ఇస్తుందా అని ప్రశ్నించారు. ఇప్పుడు రైతులకి మొత్తంగా రాజధానిని ధ్వంసం చేసి వాళ్ళకు నష్టపరిహారం కట్టియాలి. ఆ నష్టపరిహారం 1 ఎకరా 10 కోట్లు అయింది కాబట్టి 5 కోట్లు ఇచ్చినా 150,000 కోట్లు వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఇంత దగ్గర డబ్బులున్నాయా 150,000 కోట్లు ఇవ్వడానికి? మరోవైపు పరిపాలన వికేంద్రీకరణకు అనుకూలంగా నర్సరావుపేటలో భారీ ర్యాలీ చేపట్టింది వైసీపీ. మంత్రులు ఎమ్మెల్యేలు హాజరై చంద్రబాబు తీరుపై ఓ రేంజ్లో మండిపడ్డారు. వ్యాపారం రైతన్నలతో చేయించి నువ్వు అన్యాయంగా అక్రమంగా ఆ వ్యాపారం ముసుగులో నిన్ను నమ్మినటువంటి రైతన్నలను కూడా నువ్వు మోసం చేశావు అనేది ఇవాళ ఆ రైతన్నలు గ్రహించారు. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ కేవలం 2-3 గ్రామాల లీడర్గా దిగజారిపోయాడు. అసెంబ్లీని ముట్టడిస్తామంటూ అమరావతి పొలిటికల్ జేఏసీ ప్రకటనపై స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. చట్టాలకు లోబడి నిరసన తెలియజేసే హక్కుంటుంది కానీ దాడులు చేస్తాం ముట్టడిస్తామనడం సరైంది కాదన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టసభలకు రాకుండా నిరోధించడం సభా హక్కుల ఉల్లంఘనే అవుతుందన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. హరించడమే అవుతుంది. కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెంట్ అటానమస్ బాడీస్ వాటి హక్కుల్ని హరించాలనుకోవటం ఎవరైనా కానీ అనుకుంటే అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. మరోవైపు న్యాయ నిపుణులతో చర్చిస్తోంది ప్రభుత్వం. గతం కన్నా రైతులకు మంచి ప్యాకేజ్ ఇస్తామంటూ మంత్రి బొత్స చెప్పడం చర్చనీయాంశమైంది. బొత్స వ్యాఖ్యలతో అమరావతి రైతులకు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజ్ ఏంటన్నదే ఆసక్తి రేపుతోంది. దాంతో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తారా, లేదంటే తిరిగి భూముల్ని ఇచ్చేస్తారా అన్నది క్లారిటీ రావాల్సింది. ఏపీ కేబినెట్లో ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. గత ప్యాకేజీ కన్నా మెరుగైనది ఇస్తామని బొత్స చెప్పిన దాని ప్రకారం ఇంటి స్థలం గజాలను, కమర్షియల్ ప్లాట్ విస్తీర్ణాన్ని పెంచుతారా, ఇంకేమైనా ఆర్థికంగా సాయం చేస్తారా అన్నది తేలాల్సింది. మరోవైపు సీఆర్డీఏకు రైతులు చేసిన సూచనలు, సలహాల్లో కీలకమైనవి ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటిని ప్రభుత్వం ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది అన్నది చర్చనీయాంశమైంది. కొంతమంది భూములు తిరిగిచ్చేయాలంటే ఏం చేస్తుందన్నది సస్పెన్స్గానే ఉంది.